हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल। इवाल्टी ఈ వీడియోలో ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోయే మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో అనే దానిపై క్లియర్ కట్ ప్రెడిక్షన్ అయితే చూద్దాం। వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। మీకు ప్రతిరోజు ఫ్రీగా ప్రెడిక్షన్ కావాలంటే తప్పకుండా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। అదే విధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి। ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా ఉంటే ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి। ఎందుకంటే టాస్ పడిన తర్వాత ఎవరు గెలుస్తారో అనేది ఎక్కువ శాతంలో చెప్పవచ్చు। అదే విధంగా నేను ప్రతిరోజు వీడియోస్ చేయడం కుదరదు కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో ఎవరు గెలుస్తారో అనేది సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వండి। మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్ ఫైనల్ ప్రెడిక్షన్ కాదు, టాస్ పడిన తర్వాత ఎక్కువ శాతం ఎవరు గెలుస్తారో అనేది చెప్పవచ్చు। సో మన టెలిగ్రామ్ ఛానల్లో చెప్పబోయే ప్రెడిక్షన్ ఫైనల్ ప్రెడిక్షన్। ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం। గుజరాత్ టైటన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్, వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది। ఫస్ట్లీ మనం ఈ స్టేడియం గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం। ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 13 మ్యాచెస్లో ఎవరైతే బ్యాటింగ్ ఫస్ట్ చేశారో వాళ్ళకి 54% విన్ రేట్ ఉంది, అదేవిధంగా బౌలింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళకి 46% విన్ రేట్ ఉంది। ఈ స్టేడియంలో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 162, అదేవిధంగా యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 158। ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 10 మ్యాచెస్లో 65% వికెట్స్ అనేవి పేస్ బౌలింగ్కి పడ్డాయి, అదేవిధంగా 35% వికెట్స్ స్పిన్ బౌలింగ్కి పడ్డాయి। ఈ స్టేడియంలో జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్లో ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఆడారో వాళ్ళే గెలవడం జరిగింది। సో దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, ఎవరైతే సెకండ్ ఇన్నింగ్స్ ఆడతారో వాళ్ళకి గెలిచే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది। ఇక ఈ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ స్టేడియం యొక్క పిచ్ చాలా బ్యాలెన్స్డ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు। ఈ స్టేడియంలో స్పిన్ బౌలర్స్ తో కంపేర్ చేస్తే పేస్ బౌలింగ్ కి ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది। మ్యాచ్ జరిగిన కొద్దిసేపటికి అయితే స్పిన్ బౌలింగ్ కే అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది, స్టార్టింగ్ స్టేజెస్ లో స్పిన్ బౌలింగ్ కి అనుకూలించకపోవచ్చు। సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 175 ప్లస్ స్కోర్ చేశారంటే మంచి టోటల్ అని చెప్పుకోవచ్చు ఈ పర్టికులర్ స్టేడియంలో। సో స్టేడియం డీటెయిల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి। ఇక ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం। ఫస్ట్లీ గుజరాత్ టైటన్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తివాటియా, రషీద్ ఖాన్, మొహమ్మద్ షమి, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ। ఇక అదేవిధంగా ముంబై ఇండియన్స్ యొక్క ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, క్యామ్రాన్ గ్రీన్, నెహాల్ వధీరా, అర్జున్ టెండూల్కర్, పీయూష్ చావ్లా, జాసన్ బెండ్రాఫ్, హిర్తిక్ షోకి। సో ముంబై ఇండియన్స్ టీం తరఫున ప్లేయింగ్ 11లో వీళ్ళు ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది। సో ఓవరాల్ గా స్టేడియం డీటెయిల్స్ అండ్ ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో అనేది తెలుసుకున్నారు కదా। ఇప్పుడు మీరు ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి। ఇక నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే ఇది కేవలం నా అనాలిసిస్ బేస్ చేసుకుని నా ఒపీనియన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటా। 100% ఎవరు గెలుస్తారు అనేది నేనే కాదు ఎవరు చెప్పలేరు। సో ఓవరాల్ గా అన్ని చూసిన తర్వాత నా ప్రెడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే నేను ముంబై ఇండియన్స్ గెలుస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే యాస్ పర్ టీం కంపేర్ చేసి చూస్తే ముంబై ఇండియన్స్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది, గుజరాత్ టీం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది, కానీ నాకు ఎందుకో ముంబై ఇండియన్స్ గెలుస్తారని అనిపిస్తుంది। సో మై ప్రెడిక్షన్ ఇస్ ముంబై ఇండియన్స్। సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో, మీరు మళ్ళీ నా వీడియో క్లిక్ చేసేంత వరకు ఎదురు చూస్తూ ట్రెండ్స్ ఆఫ్ క్రికెట్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।